వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ గట్టి కసరత్తే చేస్తోంది. ఎన్నికల వేళ టెన్షన్ పడకుండా 2.5 ఏళ్ల టైం ఉండడంతో ఇప్పటివరకు ఖాళీగా ఉన్న నియోజకవర్గాలపై బాబు దృష్టి సారించారు. ఇప్పుడు అదే విశాఖ దక్షిణాన రచ్చకు కారణమవుతోందట. మరి అదెందుకో ఏమిటో మీరే చూసేయండి. విశాఖ నగరంలో టీడీపీకి గట్టి పట్టుంది. 2019 ఎన్నికల ఫలితాలే దానికి సాక్ష్యం. రాష్ట్రమంతా సైకిల్కు వ్యతిరేక పవనాలు వీచినా విశాఖ సముద్ర తీరంలో మాత్రం రివర్స్ అయ్యాయి. ఇక్కడ టీడీపీ జగన్ వేవ్ని తట్టుకుని మరీ నిలబడింది. నగరం పరిధిలోని 4కి 4 సీట్లు ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు, అభ్యర్థుల అనుభవాలేమి వంటి అనేక అంశాలు కారణాలైనా టీడీపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే వరుసగా మారుతున్న పరిణామాలతో ఇప్పుడు సైకిల్ చతికిల పడుతోంది. నేతల వర్గపోరుతో పట్టుకోల్పోతుంది. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని ఆశిస్తే చివరకు చేతులు కాల్చుకున్న పరిస్థితి ఏర్పడింది. భారీ తేడాతో ఓటమి పాలైంది. నేనికి తోడు ఉత్తరం నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. సౌత్ నుంచి గెలిచిన నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ నేరుగా జగన్ కలిసి తన వారసులకు కండువా కప్పించేశారు. ఈ పరిస్థితులతో ఏడాదికి పైగానే విశాఖ దక్షిణాన సైకిల్ దిక్కులేనిది అయింది. నాయకత్వం లేక పార్టీ శ్రేణులు సైతం సైలెంట్ అయ్యాయి. ఒక చోటా మోటా నేతలందరూ వాసుపల్లి వెంట వైసీపీ బాట పట్టారు. దీంతో వచ్చే ఏడాదికి టీడీపీలో నేతలు లేని పరిస్థితి ఏర్పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాల్సిందేనని పట్టుపట్టిన బాబు క్యాడర్ తప్ప లీడర్ లేని నియోజకవర్గాలపై కన్నేశారు. కుదేలైన పార్టీని కూడదీసుకునేందుకు ఇన్ఛార్జిని నియమించారు. ఇప్పుడు ఈ నియామకం స్థానికంగా కాక పుట్టిస్తోంది. బాబు తీసుకున్న నిర్ణయంపై అటు క్యాడర్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమవుతోంది. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న పార్టీ శ్రేణులు సైతం బాబు డిసిషన్పై చర్చలు మునిగిపోయాయి. ఇక దక్షిణాదిన మరో రచ్చ షురు అయిందన్న టాక్ వెలువెత్తుతోంది. దక్షిణాన 2019 ఎన్నికల్లో కేవలం 3000 పైచీలకు ఓట్లతో ఇక్కడ టీడీపీ గట్టెక్కింది. దీనికి వాసుపల్లి గణేష్ వ్యక్తిగత ఇమేజ్కు ఆయన సామాజిక వర్గం ప్లస్ అయినట్లు విశ్లేషకులు సైతం అంచనా వేశారు. ఇప్పుడు వాసుపల్లి స్థానంలో మరో సామాజిక వర్గ నేతను నియమించడమే ఈ రచ్చకు కారణమైంది. వాసుపల్లి స్థానంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని నియమించారు. స్వతహాగా దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. వాసుపల్లి అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో గెలుపు సులువైంది. ఇక వెలమ వర్గానికి చెందిన గండిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడంతో ఈ దఫా గెలుపు దక్కేనా అని క్యాడర్ సైతం చర్చించుకుంటోంది. పెందుర్తిలో వెలమ సామాజిక వర్గం బలంగా ఉండడంతో అక్కడ నేతగా వెలికిన గండి ఇక్కడ నెగ్గుకు రాగలుగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక నగర వ్యవహారాలు సైతం గండికి పూర్తిగా కొత్త కావడంతో ఆయన వాసుపల్లికి పోటీ ఇవ్వగలుగుతారా అన్నది క్యాడర్లో ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే 2009 తర్వాత గండి రాజకీయ ప్రభ తగ్గుతూ వస్తోంది. గడిచిన 2 ఎన్నికల్లోనూ ఆయనకు ఆశించిన చోట సీటు కూడా దక్కలేదు. రాజకీయంగా అవకాశాలు లేక నిస్తేజంగా మారుతున్న గండికి ఇప్పుడు దక్షిణ బాధ్యతలు అప్పచెప్పడంపై టీడీపీ శ్రేణులకే ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇక స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు బాబు నిర్ణయం మింగుడుపడడం లేదు. కనీస పరిచయాలు, సామాజిక వర్గ బలం లేని చోట గండికి ఎందుకు అవకాశం కల్పించారన్న చర్చ నేతల్లో జరుగుతోంది. మరోవైపు తూర్పున కమ్మ వర్గానికి చెందిన వెలగపూడి, పశ్చిమాన గౌర వర్గానికి చెందిన గణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మాజీ మంత్రులు వెలమ వర్గానికి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి, చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన గండి బాబ్జీకి ఇన్ఛార్జిగిరి ఇవ్వడంపై మిగిలిన సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. కావాలనే బాబు ఇతర సామాజిక వర్గాలను పక్కన పెడుతున్నారా అన్న చర్చ నేతల్లో వినిపిస్తోంది. దీంతో పలువురు నేతలు గండికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారట. గండికి అప్పచెప్పి టీడీపీని మరింత దిగజార్చే అవకాశం ఇస్తున్నారా అని విశ్లేషకులు సైతం చర్చించుకుంటున్నారు. అయితే బాబు ఈ నిర్ణయం వెనుక పెద్ద కథే ఉందని సమాచారం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీల మధ్య విశాఖ జిల్లా పెందుర్తి టికెట్ ఫైట్ జరుగుతోంది. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలో ఉండాలని గండి బాబ్జీ గట్టి పట్టుదలతో ఉన్నారట. టీడీపీ అభ్యర్థి బాబ్జీనే అని సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ పీక్కు వెళ్లినట్టు సమాచారం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య పోరు పెరగడంతో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. సయోధ్యకు పెద్ద కసరత్తే చేసినట్టు సమాచారం. అనేక లెక్కలు వడపోతల తర్వాత గండి బాబ్జీకి టీడీపీ ప్రత్యామ్నాయం చూపించనుందని ప్రచారం జరుగుతోంది. కొణతాల శిష్యుడిగా వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని బండారు గతంలోనే వ్యతిరేకించారు. ఇప్పుడు ఎన్నికలకు 2.5 ఏళ్లు ఉందనగా పెందుర్తిలో పంచాయతీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి సీట్లు ఓట్లు పెరిగాయి ఈ విషయంలో తనదే కీలక పాత్రగా చెప్తున్నారు గండి బాబ్జీ అందుకే టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ అనుచరులతో ప్రచారం కూడా చేపట్టేశారు ఈ నేపథ్యంలో ముందే క్లారిటీ ఇవ్వాలని బండారు హైకమాండ్ను కోరారట దీంతో ఇరువురి మధ్య సయోధ్యకు యత్నించిన అధిష్టానం బండారును మాడుగులకు పంపేందుకు ప్రయత్నించింది దీనికి ఆయన ససేమి రానడంతో గండికి రెండు మూడు నియోజకవర్గాలను ప్రస్తావించి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పమని అడిగిందట టీడీపీ అధిష్టానం ఈ సర్దుబాటులో భాగంగానే బాబ్జీని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్టు టాక్ ఈ సెగ్మెంట్ను ఎంచుకున్నా ఇక్కడ ఎంతమేర నెగ్గుకు రాగలమన్న మీమాంస వారిలో కనిపిస్తోంది దక్షిణాదిన మత్స్యకారులు కాపులు ఎస్సీలు బీసీలు మైనారిటీలు తక్కువ అయితే టీడీపీ గట్టిగానే ఉందని లెక్కలేసుకుంటున్న గండి బాబ్జీ సామాజిక సమీకరణాల విషయంలో వెనక ముందు ఆడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో విశాఖ సౌత్ ఇన్ఛార్జిగా ఏ విధంగా నెగ్గుకు రావాలన్న విషయంలో గండి వర్గం మల్లగుల్లాలు పడుతోందట మరి ఎన్నికల నాటికైనా గండి పట్టు పెంచుకుంటారో లేక చేతులెత్తేస్తారో వేచి చూడాల్సిందే.